మరి ఉత్తరం చూద్దామండి. చెప్పమ్మా. రమణి ఏలూరు నుంచి రాస్తున్నారు. శ్రీరామనవమి రోజున ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముని యొక్క జన్మదినం అది. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు కర్కాటక లగ్నంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి. పంచోచ్చే లోకనాయక అని చెప్పి జ్యోతిషాస్త్రం చెబుతోంది. 5 గ్రహాలు కనుక ఉచ్చలో ఉంటే వాళ్ళు లోకనాయకులు అవుతారు అని. ఈనాటికి కూడా శ్రీరామచంద్రుణ్ణి ప్రభువుగా తలిచి రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాము అంటే ఆయన యొక్క విశిష్టత అటువంటిది. అట్లా శ్రీరామనవమి నాడు ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించుకోవటము, అట్లాగే ఆ రోజునే ఆయన కళ్యాణం కూడా చేసేటటువంటి సంప్రదాయం, రామదాసు నెలకొల్పనివ్వండి, లేదు ఎవరు పెద్దలు నిలబెట్టినా కూడా ఆ రోజునే కళ్యాణం చేసుకోవటం, అంటే జన్మదినానికి సంబంధించినటువంటి పర్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం నిర్వహించుకోవటం, అట్లాగే కళ్యాణం నిర్వహించుకోవటం. ఈ పూజా కార్యక్రమం చేసుకునేటప్పుడు రామ పంచాయతనానికి పూజను నిర్వహించుకోవాలి. సీతారాములు మధ్యలో ఉంటారు, లక్ష్మణుడు ఉంటాడు, ముందు హనుమంతుడు ఉంటాడు, భరత శత్రుఘ్నులు కుడి చేతి వైపు భరతుడు, ఎడం చేతి వైపు శత్రుఘ్నుడు ఉంటాడు. ఇట్లా రామ పంచాయతన పూజను నిర్వహించుకోవాలి. ముందు పీఠ పూజ నిర్వహించి తర్వాత ఆ శ్రీరామచంద్రునకు షోడశోపచారాలతో పూజలు చేయటం అనేటటువంటిది. అట్లాగే నవాయతన పూజ కూడా ఉంటుంది. అంటే దాంట్లో ఈ పంచాయతనమే కాకుండా సుగ్రీవాంగదులు, అట్లాగే విభీషణుల జాంబవంతులు కూడా, ఆ నలుగురు కూడా కలవటం వల్ల నవాయతన పూజ కూడా చేసేటటువంటి శ్రీరామనాడు చేయమని చెప్పి శాస్త్రం చెబుతోంది. అట్లా వాళ్ళకు కూడా సకలోపచారాలతో పూజ చేయటం, దానికి సంబంధించినటువంటి పీఠ పూజ అవన్నీ కూడా ఉన్నాయి. పీఠ పూజ అంటే వేరే తీసుకురావలేదు, వాళ్ళు ఉన్నటువంటి ఆ పీఠానికే ఆయా స్థావరాల్లో మనం పూజ చేస్తాం. అన్ని దిక్కులా కూడా పూజ చేసి ఆ సీతారాములకి పూజ చేసేటటువంటి తర్వాత ఆ రోజున కళ్యాణం నిర్వహించుకోవటం. పుట్టినరోజు నాడు కళ్యాణం చేయటం ఏమిటి, పాల్గొన పౌర్ణమి నాడు కదా ఆయన పుట్టింది అని చెప్పి కొందరికి సందేహం వస్తుంది. కానీ శాస్త్రం చెప్పింది యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్ అని. ఏ రోజున ఏ అవతారం వచ్చిందో ఆ రోజున వాళ్ళకి కళ్యాణం చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందువల్ల శ్రీరాముడు పుట్టినటువంటి రోజు చైత్రశుద్ధ నవమి కాబట్టి ఆ రోజున ఆయనకి కళ్యాణం చేయటం అనేటటువంటిది శాస్త్రవిహితమైనటువంటి విధానమే. అందువల్లనే రాముడు పుట్టిన రోజైనా కూడా కళ్యాణాన్ని సర్వత్రా పొందుతున్నాడు శ్రీరామనవమి నాడు. రామదాసు అలాంటి వ్యవస్థ చేశాడు, అది కూడా శాస్త్రబద్ధమైనటువంటి వ్యవస్థే. అందువల్ల శ్రీరామనవమి నాడు పుట్టినటువంటిది దశరథరాముడి, దశరథుడికే పుట్టాడు కాబట్టి దశరథరామునికే ఆ రోజున కళ్యాణం చేయటం అనేటటువంటిది శాస్త్రవిహితమైనటువంటి పద్ధతిగా లోకంలో నిలబడి